బాదం కాయల గురించి చెప్పబోతున్నాను. ప్లాస్టిక్ మామిడాకులు కూడా వాడుతున్న ఈ రోజుల్లో నగరాలలో అపార్ట్మెంట్స్లో పెరిగే పిల్లలకు మొక్కల గురించి చెట్ల గురించి ఏమీ తెలియదు. మా చిన్నప్పుడు బాదం చెట్టు ఉంటే ఇంట్లో ఎంతో ఉపయోగంగా ఉండేది, ఎందుకంటే వాటి ఆకులు చాలా వెడల్పుగా ఉంటాయి కాబట్టి విస్తళ్ళు కుట్టుకోవచ్చు భోజనం చేసేటానికి. తర్వాత ఆ కాయలు ఏరుకుని పిల్లలు వాటిని కొట్టుకుని పప్పులు తినటం చాలా సరదాగా ఉండేది. మేము కూడా అలాగే తినేవాళ్ళం. ఆ ఎండిన కాయలు ఒడుపుగా పెట్టి గింజ చితక్కుండా ఒక రాయితో కొట్టాలన్నమాట. అవి చాలా బలం కూడాను. ఇప్పుడు అమెరికా నుంచి దిగుమతి అయ్యే బాదాలు అందరికీ తెలుసు, కానీ మన ప్రాంతంలో పెరిగే ఈ చెట్టు గురించి కానీ కాయల గురించి కానీ ఎవరికీ తెలియదు. ఎందుకు ఇలా అంటున్నానంటే, మా ఇంట్లో బాదం చెట్టు దాదాపు 10 సంవత్సరాలు బట్టి ఉంది, కానీ ఎవరు కూడా ఆ కాయలు ఏరుకుని కొట్టుకుని తినరు. అవి ఊరికే చెత్తకుప్పలోకి వెళ్ళిపోవడమే. మాకు పెద్దవాళ్ళం అయిపోయాక తినేందుకు ఏరుకుని కొట్టుకునేందుకు ఓపిక ఉండదు, ఏదో అప్పుడప్పుడు సరదాగా కొట్టుకోవడమే. ఈ కాయలు పచ్చిగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉంటాయి, కానీ పక్వానికి వచ్చినప్పుడు ఇదిగో ఇలాగా పింక్ కలర్లోకి మారుతాయి అన్నమాట. ఇవి ఈ పై పెచ్చు కూడా తింటారు. ఈ పెచ్చు చాలా రుచిగా ఉంటుంది. ఎంత రుచిగా అంటే దీన్ని అసలు వర్ణించడానికి రాదు. మ్యాక్సిమం నాకు ఏం గుర్తొస్తుందంటే, మనం చిన్నప్పుడు ఆలుబక్కర అని ఏదో ఒక పండు ఉండేది, పుల్ల పుల్లగా తీయ తీయగా ఉండి నోటికి చాలా రుచిగా ఉంటుంది, ముఖ్యంగా జబ్బు పడి లేచినప్పుడు. అట్లాగా ఇది కూడాను చాలా రుచిగా ఉంటుంది. తర్వాత ఏమో డైజెషన్ కూడా చాలా మంచిది, అంటే ఎర్రగా కూడా ఉంది కాబట్టి హిమోగ్లోబిన్ రక్తావృద్ధి కూడా పనికొస్తుంది ఈ కాయలు. అయితే వర్షం పడితే పురుగులు వస్తాయి, వర్షాలు పడకుండానే తినాలి. ఇప్పుడు మనం ఆ పెచ్చు తీసి తింటే ఆ కాయ ఇలా ఉంటుంది, లోపల కూడా ఎర్రగా ఉందన్నమాట. ఆ పెచ్చు కొంచెం లోపల తెల్లగా ఉన్నా కూడాను. తర్వాత ఒకవేళ మనం పెచ్చు తీయకుండా అవే ఎండిపోయి కింద పడిపోతే ఈ విధంగా ఎండిపోతాయి వాటంతటవే. ఎండిపోయాక వాటంతటవే మళ్ళీ ఈ పెచ్చు కూడా పై పెచ్చు రాలిపోతుంది. ఇవి పూర్తిగా ఎండిపోయిన కాయలు అన్నమాట. ఇలాంటి కాయలు కనుక మనం తీసుకుని కొట్టుకుంటే ఇలాగ పొడుగ్గా ఉన్న బాదం గింజలు వస్తాయి. ఇదివరకు తిలకం పెట్టుకునేటప్పుడు గుండ్రంగా పెట్టుకుంటే ఒక రకంగాను, లేదా ఈ బాదం కాయ గింజ షేప్లో పెట్టుకుంటే ఒక రకంగాను మొహాలు కనపడుతూ ఉండేవి. ముఖ్యంగా సినిమా హీరోయిన్లకి మీకు అందరికీ తెలుసు, సావిత్రికి ఎప్పుడు పొడుగు బొట్టు ఉంటూ ఉండేది, అదే ఇది బాదం కాయ షేప్ అన్నమాట. ఈ విధంగా ఈ బాదం చెట్టు ఒక్క చెట్టు చాలు ఎంత నీడ ఇస్తుందో. వెడల్పు ఆకులు కదా, ఎన్నో పక్షులు రకరకాలైన పక్షులు వస్తాయి. అయితే ఇవి ఈ చెట్టు మనుషులకి పక్షులకి కూడా చాలా బాగా ఆశ్రయం ఇస్తుంది. ఇటువంటి వాటిని మనం పిల్లలకి పరిచయం చేయకపోతే వాళ్ళకి తర్వాత అసలు మన దగ్గర ఉన్న ఈ వృక్ష సంపద గురించి వాటి ఉపయోగాల గురించి ఏమీ తెలియదు అనిపించి నేను ఈ విధంగా వీడియో చేస్తున్నాను అన్నమాట. చూడండి, ఇది మీకు నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.